శనిగ్రహం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అలాగే గురుగ్రహం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ఈ సమయంలో? సరంగా గోచారీత్యం మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే శని మన లగ్నాన్ని ఎప్పుడైతే కలుస్తారో ఆ సమయంలో అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఇది గోచారం అనమాట. గోచారీత్యం మనకి శని ఫలితాలు ఏంటనేది చెప్పుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మకర లగ్నం ఎవరికైనా ఉందనుకోండి, ప్రస్తుతం శని కూడా అక్కడే ఉన్నారు కాబట్టి 2022 ఏప్రిల్ దాకా అక్కడే ఉంటారు కాబట్టి మకర లగ్నం వారికి ఎవరికైతే ఉన్నారో వారికి ప్రస్తుతం గోచార శని అక్కడ వచ్చి లగ్నాన్ని కలిసి ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రవి గ్రహం అనే గ్రహాన్ని కనుక ఎప్పుడైతే శని కలుస్తాడో గోచార శని, అప్పుడు ఆర్థిక నష్టం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా అనుకుంటూ ఉంటాం మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం, అయినా కూడా చాలా ఆర్థిక నష్టం జరుగుతుంటుంది. అంటే మనం ఊహించిన దానికన్నా ఆర్థిక నష్టం జరుగుతుంటుంది. అది ఎందుకు అని మనం చూసుకుంటే మటుకు ఖచ్చితంగా మనకి శని గోచార శని జాతకంలో ఉన్న రవిని కలిసినప్పుడు ఆర్థిక నష్టం జరుగుతుంది. ఉదాహరణకి జనవరి 15 టు ఫిబ్రవరి 15 ఎవరైతే పుట్టారో వారికి మకర రాశిలో సూర్యుడు ఉంటారు. ప్రస్తుతం గోచారీత్య శని అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అంటే రవి మకర రాశిలో ఉన్న వారికి ప్రస్తుతం గోచార శని కలిశారు కాబట్టి వారికి ఆర్థిక నష్టం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి భూ సంబంధమైన నష్టాలు జరుగుతుంటాయి, అలాగే ల్యాండ్ లిటిగేషన్స్ ఉంటుంటాయి. అది ఏంటంటే అది అంతా కూడా కుజుడు కారకం అన్నమాట. ఎప్పుడైతే గోచారిత్య శని మనకి జాతకంలో ఉన్న కుజుడిని కలిసి ఉంటారో అప్పుడు భూ సంబంధమైన ధన నష్టాలు జరుగుతుంటాయి, అలాగే ల్యాండ్ లిటిగేషన్ కానీ కోర్టు కేసులు కానీ మనది ఎవరైనా కబ్జా చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా గోచారం అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంచి జరగడానికి గురుగ్రహం ఎలా అయితే తోడవుతుంటాడో ఒక 3-4 మటుకు అంటే భూ సంబంధమైన ధన నష్టం కానీ భూ నష్టం కానీ ఈ ల్యాండ్ లిటిగేషన్ కానీ అలాగే ఫైనాన్షియల్ లాస్ కానీ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఈ 5 పాయింట్స్ మటుకు, లేదంటే మన తల్లిదండ్రుల అనారోగ్యం కానీ ఈ 5-6 పాయింట్స్ మటుకు ఖచ్చితంగా ఒక్క గోచారిత్య శని మలానే జరుగుతాయన్నమాట. మనం ముందుగానే మన జాతకరీత్యా ఇవి చెక్ చేసుకుంటే కనుక పలానా రోజున ఇది రాబోతుంది, 2.5 సంవత్సరాలు ఇలా ఉంటుంది, సో మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం ఒక ప్రణాళిక వేసుకున్నాం అనుకోండి, ఆ టైంలో స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనకపోవడం, అలాగే ఆ టైంలో కనుక పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ చేయకపోవడం, అలాగే డబ్బులు ఎవరికి ఇవ్వకపోవడం, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమి చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. ప్లస్ ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా ఉంటాయనుక, అంటే ఫుడ్ విషయంలో కానీ తిరగడం విషయంలో కానీ కూడా జాగ్రత్తగా ఉంటాయనుక, మళ్ళీ అది 30 సంవత్సరాల దాకా రాదన్నమాట. 2.5 ఇంటూ 12 రాశులు 30 సంవత్సరాలు కాబట్టి ఒక రాశి నుంచి ఇంకో రాశికి కాబట్టి 30 సంవత్సరాలకి మనకి అది వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఆ 2.5 ఏళ్ళు జాగ్రత్తగా ఉన్నాంకోండి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గురుగ్రహం. ఈ గురువు మామూలుగా జాతకరీత్యం ఏంటంటే కనుక చదువు అంటే ఒక ఎంఎస్ అవుతుందా, ఒక ఇంజనీరింగ్ చేస్తాడా, అలాగే ఉద్యోగం ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లేదంటే కనుక ఒక ప్రైవేటా లేదా మల్టీనేషనల్ కంపెనీ, అలాగే వివాహం, అలాగే మనకి సంతానం, అలాగే ఆరోగ్యం, ఆయుష్, అలాగే వ్యాపారం, గృహ వాహన యోగం, ఇవన్నీ కూడా మనం జాతకరీత్యా చూసి చెప్తాం అన్నమాట. మన జాతక చక్రంలో ఏంటంటే అసలు చదువు ఉందా, ఉద్యోగం ఉందా, ఆరోగ్యం, ఆయుష్, సంతానం, గృహ వాహనం, మ్యారేజ్ ఇవన్నీ ఉన్నాయా లేదా చెప్పగలవండి. కానీ ఒక గోచారీత్య ఖచ్చితంగా ఏ సంవత్సరంలో అవుతుంది వివాహం, ఏ సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది, ఏ సంవత్సరంలో ప్రమోషన్స్ వస్తాయి, ఏ సంవత్సరంలో మనం ఫారెన్ టూర్ ఫారెన్ విజిట్స్ వెళ్తాం, ఏ సంవత్సరంలో మనకు ఒక డాక్టరేట్ వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక గోచారీత్య చెప్పాలన్నమాట. ఆ గోచారీత్య చెప్పాలంటే ఒక గురుబలం అనేది గురువు యొక్క గ్రహం వలనే చెప్పచ్చు అన్నమాట. మన రాశి నుంచి ఎప్పుడైతే 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానంలో గురువు వస్తాడో అది 7 ఏళ్ల పాటు ఉంటారు కాబట్టి ఆ సమయంలో వివాహం కానీ సంతానం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ ఆయుష్ బాగుండడం కానీ గృహం వాహనం ఇవన్నీ కూడా చదువు ఉన్నత చదువు ఉన్నత ఉద్యోగం ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2, 5, 7, 9, 11 స్థానాలే కాకుండా గురువు కొన్ని గ్రహాలు కలిసినప్పుడు కూడా కొన్ని యోగాలు ఇస్తాడు. ఉదాహరణకి మన జాతకంలో రవి ఉన్న స్థానాన్ని గోచార గురువు వచ్చి కలిసినప్పుడు రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రికి ప్రమోషన్స్ రావడం లేదంటే ఈ కొడుక్కి ఎవరైతే ఉన్నారో తండ్రి నుంచి ఒక గిఫ్ట్ రావడం లేదంటే ఆస్తి పంచడం జరుగుతుంది అన్నమాట. అలాగే చంద్రుడిని కలిసినప్పుడు చంద్రుడు సాధారణంగా మాతృ కారకరాలు కాబట్టి తల్లి కారకరాలు కాబట్టి ఆ తల్లి కనుక ఉద్యోగం చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆవిడకి ప్రమోషన్స్ రావడం అలాగే ఆవిడ ఏదైనా గిఫ్ట్ ఈ కొడుక్కి ఇవ్వడం లేదా కూతురికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఆస్తి ఉంటే కూడా పంచేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 12 సంవత్సరాలకు ఒకసారే ఈ గ్రహాన్ని కలుస్తుంది అన్నమాట గురువు అనేవాడు. అలాగే కుజుడిని కలిసినప్పుడు సాధారణంగా ఎప్పటి నుంచి మనం లోన్ అప్లై చేద్దాం అనుకుంటాం, ఒక ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ నేను ఒక పెద్ద కారు కొనాలని కానీ నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ నేను మేజర్ అప్పు కానీ అనుకున్నప్పుడు మటుకు మన జాతకంలో కుజుడిని గురువు గోచారీత్య గురువు వచ్చి కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ సంవత్సరం మనకి లోన్ వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే బుధుడిని
గోచారీత్య గురువు వచ్చి జాతకంలో ఉన్న బుధుని కలిసినప్పుడు మనకి విద్య ఎవరైతే పిల్లలు చదువుకుంటుంటారో వాళ్ళకి బెస్ట్ ఇయర్ అన్నమాట ఆ ఏడాది. ఎందుకంటే మంచి ర్యాంక్స్ రావడం, మంచి యూనివర్సిటీస్ రావడం, అలాగైనా పిహెచ్డి చేయాలన్నా కూడా వాళ్ళకి ఈ సీట్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే బుధుడు కూడా వ్యాపార కారకుడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రెండ్స్ కూడా కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు ఇవన్నీ కూడా అవుతుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే గోచారిత్య శుక్రుడిని కలిసినప్పుడు శుక్రుడు సాధారణంగా కళత్రకారకుడు కాబట్టి వివాహం కాని వారు ఎవరైనా ఉంటారంటే ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి ఏంటంటే ఆ దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక కుజుడిని కలిసినప్పుడు మనకి లోన్ వస్తుంది చెప్పుకున్న, అదే అమ్మాయిలకైతే కుజుడు భర్తకారకుడు అవుతారు కాబట్టి ఆ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే శుక్రుడు చెప్పిన, అలాగే నెక్స్ట్ గురువుని గోచారిత్య గురువు జాతకంలో ఉన్న గురువుని కలిసినప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు, అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే ప్రమోషన్స్ రావడం, అలాగే ఉద్యోగం రావడం, ఒక వెహికల్ కొనడం, బంగారం కొనడం ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ మనం ఆఖరిగా శనిని కలిసినప్పుడు, ఎప్పుడైతే గోచారిత్య గురువు జాతకంలో ఉన్న శనిని కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే వాళ్ళకి ఫారెన్ టూర్స్ కానీ, ఫారెన్ విజిట్స్ కానీ, ఫారెన్ అసైన్మెంట్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇలా మనం గోచారిత్య గురువు మరియు శని యొక్క గోచారం మరియు వాళ్ళు కలిసే గ్రహాలను ఇచ్చే ఫలితాన్ని మనం ఇలా చూసుకోవాలి.